పేరు చెప్పుకున్నప్పుడు, పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటే కొంతమందికి వ్యూవర్షిప్ వస్తుంది. అందుకోసం అనే ప్రతిపాదన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు పవన్ కళ్యాణ్ జెండాలు బొమ్మలు వేసుకు తిరుగుతున్నాడు, 10 మంది పవన్ కళ్యాణ్ కార్యకర్తలు కూడా వస్తారని. అంటే పొలిటికల్ గా ఫేడ్ అవుట్ అయినా కాపు కుల పెద్దలుగా చాలా మంది అవుతున్నారు కదా, వాళ్ళ భావాలు కుల పెద్దలు అని ఈయన ఏమన్నా మన ఆటవిక రాజ్యంలో గిరిజనులకు గనక అలా కుల పెద్దలు అని ప్రతి ఒక్కడు వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళు ఓకే అంటేనే కార్యక్రమాలు చేసుకుంటుంటారు. అట్లాగే ఎవడు చేయడు, వీళ్ళకిళ్ళు మేము కుల పెద్దలం అని చెప్పుకుంటుంటారు. కుల పెద్దలే కులంలో ఉన్న పెద్దోళ్ళు అంతే తప్పించి వీళ్ళ మాటేమి కాపులేమేనరు. కాకపోతే వాళ్ళ తరపున ఉన్నటువంటి ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేశారు ఇతను, అంతవరకు ఖాయం. నిజంగా ఓట్ బ్యాంక్ అన్న తగ్గుద్దా కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్? అసలు ఎలక్షన్ దాకా తేలదు అది, నేను చెప్పాను కదా. ఒకటి పవర్ షేరింగ్ అన్నటువంటిది లేకపోతే ఆటోమేటిక్ గా రొటీన్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా ఓడిపిడి సీఎం ఇస్తారు, ఏదో ఒకటి వస్తుంది అంటే కనుక ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. సిన్సియర్ గా మాది అని కులం అంతా ఓన్ చేసుకోవాలనుకున్నప్పుడు పవర్ షేరింగ్ మస్ట్. పవర్ షేరింగ్ లేకపోతే కనుక ఖచ్చితంగా సగానికి సగం దెబ్బతింటారు. దెబ్బ అయితే పడుతుంది ఖచ్చితంగా.